시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. దీనిపై స్పందించిన యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలోది లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ కు టీ కాంగ్రెస్ భయం పట్టుకుందన్నారు. కంట్రోల్ రూమ్ పై దాడి జరిగింది. ముఖ్యంగా ఈ దాడిలో పోలీసులా బీఆర్ఎస్ పార్టీ గుండాలా తెలుస్తలేదు. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలిసిన విషయమే, సునీల్ కొనుగోలు ఆఫీస్ గారు, సునీల్ కొనుగోలు గారు ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో ఇక్కడ వాళ్ళ ఆఫీస్ మీద కూడా దాడి జరగడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి కర్ణాటక ఫలితాల తర్వాత చూస్తుంటే భయాందోళనకు గురవుతున్నట్టుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రజల కోసం పోరాటం చేసి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందని, అందుకే ప్రజల కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆఫీసులపై దాడీలు చేస్తూ వాళ్ళు ఎటువంటి ప్రచారం చేయకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని విషయము, ఇక్కడ జరుగుతున్న పరిపాలన ఫెయిల్యూర్స్ మీద ఏదైతే ఈరోజు చేస్తున్న ఈ విషయాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుందో అది చాలా దుర్మార్గము. ఇది ప్రజాస్వామ్యమా కాదా అని తెలుసలేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు భారతదేశం అంతా తిరుగుతూ తెలంగాణ